అరే నాకు డౌట్, అది బాల్ మీదకి కొడతారు కదరా, అప్పుడు కెమెరా మీదకి ఎట్లా షూట్ చేస్తుంది ఒకసారి చెప్తావా? అయితే కెమెరాకు ఒక తాడు కడతారా, తాడు కట్టిన తర్వాత ఆ తాడుని పొడువుగా జాపుతారు అన్నట్టు. జాపిన తర్వాత ఏమవుతుంది, వాళ్ళు మీదకి పోయినాక ఒకడేమో ఆడ పట్టుకుంటాడు, ఒకడేమో ఈడ పట్టుకుంటాడు. పట్టుకున్న తర్వాత బాల్ ఓలో సైడ్ అయితే వస్తుందో వాళ్ళు రపారప్తాన్ని గుంజుతూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది, కెమెరా ముంగడ బాల్ ఉంటుంది, అప్పుడు కెమెరాలో మంచి కాడ్ అవుతుంది. అట్లా అయితే మ్యాచ్ మొత్తం అట్లా గుంజుతూనే ఉంటారా? అవు పట్టుకుంటారు, పైసలు ఇస్తారు రాళ్ళకి. అరే ఇప్పుడు గ్రౌండ్ బయట బాల్ పట్టుకోనికి బాల్ బాయ్స్ ఉంటారు కదా, గిడ కూడా అంతే, గిళ్ళని థ్రెడ్ బాయ్స్ అంటారు. సరే మరి బాల్ కెమెరా కంటే మీది పోతే ఎట్లా? అప్పుడు ఏమవుతుంది అంటే వీళ్ళు బాల్ ఎంటనే చూడంగానే 3-2-1 అని చెప్పి తాడని రప్పని మీదకి గుంజుతారు. అప్పుడు కెమెరా మీదకి పోతుంది, మళ్ళీ బాల్ ఎట్లెట్లయితే కిందికి పోతుందో కెమెరా కూడా గట్లనే కిందికి పోతుంది, ఇక అట్లా రికార్డ్ అవుతుంది. సమజైంది కదా? నేనేది చెప్తే అది వినుకుంటే మొత్తం బుగ్గాడైపోయిండు. బుగ్గాడైంది నేను కదరా, నువ్వు ఆ కెమెరాస్ ఎట్లా మూవ్ అవుతుందో నాకు బాగా తెలుసు. నీకు తెలుసో తెలియదో అని చెప్పి చిన్న టెస్ట్ చేసిన, ఆన్సర్ మామూలుగా లేదురా, మొత్తం రికార్డ్ అయింది ఫోన్లో. రేపు చూడు మన క్లాసులో ముంగట ఎట్లా ఇచ్చేస్తుంది. గ్రౌండ్ బయట బాల్ పట్టుకోనికి బాల్ బాయ్స్ ఉంటారు కదా, గిడ కూడా అంతే, గిళ్ళ థ్రెడ్ బాయ్స్ అంటారు. ఎన్నిసార్లు నా ఇజ్జత్ తీసినవరా, కయ్యలేదు దొరికినారా నువ్వు. కోల్కతా నైట్ రైడర్స్ రాజస్థాన్ రాయల్స్ మనం రాజస్థాన్ మీద 2K పెడదాం. అరే రాజస్థాన్ రాయల్స్ విన్, డ్యాన్స్ చేయాల్సింది. హలో, అరే ఈరోజు ఢిల్లీ డే టేబుల్స్ మనం ఢిల్లీ డే టేబుల్స్ మీద 5K పెడదాం. నేను చెప్పిన మ్యాచ్ అన్ని సెట్ అవుతున్నాయి, ఈరోజు నేను బెట్లో విన్నాను, అన్ని పైసలు పెట్టేస్తాయి. ఇక ఊర్ని ఇంట్లో నింద్రబాయి, ఈరోజు నేను పెట్టిన పైసలు మళ్ళీ రేపు కూడా సేమ్ అదే పెడతా పెట్టు, మళ్ళీ రికవర్ చేస్తాయి. అరే ఉన్న బెట్లా కట్టేస్తలేదంటే నువ్వు కూడా పెట్టారా ఫోన్? అరే నమస్తే నమస్తే, అరే నమస్తే నమస్తే, ఇంకా కూర్చొని మాట్లాడుకుందా? ఏంటా హైదరాబాద్ ఎంజాయ్ చేస్తున్నావు కదా, మరి ఏమేం చేయరా, పైసలు లేవు మా దగ్గర. పైసలు లేవా? అరే పైసలు దగ్గర వాడకు అర్థమవుతుందా, నేను వచ్చిన కదా, ఇంకేంది అయిపోయిన నడుస్తుంది, మొత్తం బెట్టింగ్ చేసుకుంటా బాధ్యత సంపాదిద్దాము. ఏంద్రా పోయి గట్ట చూస్తావు, గల్లీలో పురాళ్ళకి మ్యాచ్ మొత్తం నేనే చెప్తా, మ్యాచ్ విన్నానే అన్నా ఏం చెప్పినా ఉన్నా మ్యాచ్ నువ్వు చెప్పింది విన్నేందని చెప్పి నాకు సన్మానం చేస్తారు ఏమనుకుంటున్నావు? సరే ఇదంత వదిలేయు, ఈరోజు కూడా మ్యాచ్ నడుస్తుంది కదా, ఈరోజు కూడా బెట్ పెడదాం మ్యాచ్ మీద. మళ్ళా రేపటి నుండి మనం ఎడ తిరగలో అవన్నీ ప్లేస్లు బుక్లో నోట్ చేసుకుందాం. ఒక బుక్ పెన్ను తీసుకురా పప్పు, రాసుకో. స్నో వరల్డ్, ఐమాక్స్, జిరాసిక్ పార్క్. జిరాసిక్ పార్క్ ఏడు ఉంటుందిరా? అదే అదే, అది సినిమాలు ఉంటుంది కదా, సారీ సారీ. నెక్స్ట్ నెక్స్ట్ పైసలు లేవురా భయ్య, అంటే బెట్టింగ్లో విన్ అవుదాము అని చెప్పి నా దగ్గర ఉన్న కొన్ని పైసలు కూడా బెట్టింగ్లో పెట్టేసి పోగొట్టున్నావు కదరా భయ్. ఇంకా గల్లీలో పోరాలకి నువ్వే మ్యాచ్లు చెప్తావు, ఏదాళ్ళతో మాట్లాడిపోయి నాకు. అరే కదా అంత ఉద్దేశారా భయ్, ఇప్పుడు నాకు ఊరికి పోనీ పైసలు లేవురా, నిన్న బస్ టికెట్ పైసలు కూడా నేను బెట్టి పెట్టేసినవి పోయినాయి, ప్లీజ్ అర్థం చేసుకో. ఇంకా ఖర్చులకు ఒక 200. అరే నీకు ఇక్కడ బస్ టికెట్ పైసలు ఇవ్వడానికి లేవురా భయ్య, అంటే ఇంకా ఖర్చులకు కావాలా? అరే దోస్తులలో పైసలు ఇస్తాడు ఎవ్వరు లేడు రా, నువ్వు తప్ప ప్లీజ్ రా, కొంచెం అరేంజ్ చేయరా మా ఊరుకోతా. నువ్వు ఎన్న నాటకాలు ఆడు, ఈ మంత్ ఎండింగ్కే పైసలు వస్తాయి నాకు, అప్పుడే ఇస్తా, అర్థమవుతుందా? ఇంకో విషయం, నువ్వు ఈ రూమ్లో ఉండాలంటే లోపల ఉన్న బాసన్లు తోమాలా, అక్కడ ఉన్న బట్టలన్నీ వెండేసేయాలా, మళ్ళీ ఇదంతా క్లీన్ చేయాలి, అర్థమవుతుందా? ఇంకా అన్న బాత్రూమ్ కడగల, అదే బాత్రూమ్ లోపల కడగల. ఏమైందిరా అరుస్తారు, మెంటల్ ఎక్కిందా? కాదురా, మరి బ్యాట్స్మెన్ 6 కొట్టిండా? అరే కాదురా,
లేకపోతే 4 కొట్టిండా. అరే కాదురా బాయ్, చీర కలిసి వచ్చిర్రు.